బీజేపీ నుంచి ఏటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరికొందరు నేతలు ఇంటికి వెళ్లిపోవడం ఖాయమైనట్లు సమాచారం. తగిన సమయం చూసుకొని బండి సంజయ్కి జలక్ ఇవ్వాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం వారిద్దరు పార్టీని వదిలేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. ఇద్దరు నేతలు పార్టీకి అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అధిష్టానానికి ఎప్పటినుంచో సమాచారం ఉంది. ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి వీరిద్దరు డుమ్మా కొట్టడంతో హుటాహుటిన ఢిల్లీ రావాలని వారికి పిలుపు వచ్చింది. దీంతో రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు ఖాయమంటూ చర్చ సాగింది. అమిత్ షాతో చర్చ సందర్భంగా ప్రధానంగా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేసినట్లు తెలిసింది. బండి ఒంటెత్తు పోకడలు, అవగాహన రాహిత్యం, కోటరీ వ్యవస్థ వంటి అంశాలన్నింటినీ అమిత్ షాకు వివరించినట్లు సమాచారం. ఇలాగే కొనసాగితే పార్టీకి కనీసం డిపాజిట్లు కష్టమేనని కుండబద్దలు కొట్టినట్లు చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో ఈటలకు ఎన్నికల ప్రచార కమిటీ పదవి గురించి స్పష్టమైన హామీ వస్తుందని వారు భావించారు. అమిత్ షా నుంచి ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో ఇద్దరు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, అందుకే భేటీ అనంతరం ముక్తసరిగా మీడియాతో మాట్లాడి అసంతృప్తిని బయట పెట్టారని సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం పాల్గొన్న నాగర్ కర్నూల్ సభకు ఇద్దరు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో పార్టీ మారడంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇటీవల ఖమ్మంలో అమిత్ షా సభ రద్దయిన సంగతి తెలిసిందే. గుజరాత్ లో తుఫాన్ కారణంగానే సభను రద్దు చేశామని బీజేపీ చెప్పుకుంటున్నా, వాస్తవానికి ఖమ్మం సభకు ఈటల, కోమటిరెడ్డి వంటి కీలక నేతలు గైర్హాజరవుతున్నారన్న పక్కా సమాచారం షాకు చేరినట్లు తెలిసింది. బండి అతివల్లే ఈ దుస్థితి ఏర్పడిందని నివేదిక అందినట్లు సమాచారం. తన సభకు ముఖ్య నేతలు రాకుంటే పరువు పోతుందనే ఉద్దేశంతో అమిత్ షా పర్యటన రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. నాగర్ కర్నూల్లో జేపీ నడ్డా సభకు కూడా ఇద్దరు నేతలు హాజరు కాకపోవడం బీజేపీకి మరో షాక్ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పలువురు పార్టీ నేతలు ఇటీవల బండి ఇంటికి వెళ్లి పార్టీ పరువును మంటగలుపుతున్నావని, అధ్యక్ష బాధ్యత నిర్వహించే విధానం ఇది కాదు అని ముఖం మీద చెప్పినట్లు సమాచారం. చేతనైతే అందరినీ కలుపుకొని వెళ్లాలని, లేకపోతే పదవి నుంచి తప్పుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. బయటికి కనిపించే ఇంత గొప్ప వ్యక్తివి కాదని, కనీసం నీ మనుషులను కూడా కాపాడుకోలేకపోతే ఇంకా ఏం ప్రయోజనమని విమర్శించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తంగా బండి సంజయ్ వైఖరి వల్ల బీజేపీ దాదాపు ఖాళీ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పుకుంటున్నారు. రెండు రోజుల్లో మొదలుపెట్టి బీజేపీకి వరుసగా షాకుల మీద షాకులు తగిలే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు.